ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2014 నుండి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ రెండు సార్లు కూడా అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీలతోటి ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయం. అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. రెండు నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి శాసనసభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డి గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చా. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, పొన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ని ఆశించి భంగపడి, తిరిగి 2009లో పెదకూరపాడు సీట్ని ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఉన్నా. అంటే ఈ రోజున నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఏనాడు దూరం ఉండదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నాకు పంటికి సంబంధించి సర్జరీ జరగటం వల్ల, అదే కాకుండా మా అబ్బాయికి మొన్న మధ్య వివాహం అవడం, 16 రోజుల పండగకి నేను హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను తప్ప, దాన్ని మీడియా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని మీడియాలో ఉండే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేయటం అని అంటే, నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ప్రతి ఎమ్మెల్యేని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, పార్టీకి ఎమ్మెల్యేకి మధ్య అగాధం పెంచడానికి, అదేవిధంగా ఎమ్మెల్యేకి లేదా కోఆర్డినేటర్కి ప్రజలకి కార్యకర్తలకి మధ్య గ్యాప్ పెంచడానికి ఎల్లో మీడియా చేసే కుట్రలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను మనం ఎవరు కూడా మర్చిపోవద్దు. అంత దారుణంగా ఈ రోజున ఒక వర్గం వాళ్ళు పని కట్టుకొని ఒక మీటింగ్కి రాలేదు అనే ఒక చిన్నదాన్ని మరి భూతార్థంలో చూపించి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి అచ్చెన్నాయుడు ఒకే ఒక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీ లేదు, బొక్క లేదు, పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటను మనం మర్చిపోయామా? ఆ పార్టీ మీటింగ్ పెడితే ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది హాజరవుతున్నారు, ఏనాడైనా మరి మీడియా చూపించిందండి? చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఆ టయానికి అందుబాటులో ఉన్నవాళ్ళు వస్తుంటారు, ఏదన్నా వ్యక్తిగత కారణాల వల్ల రాలేని వాళ్ళు ఉంటే రాలేరు.
అంతేగాని నువ్వు ఈ మీటింగ్ ఎందుకు రాలేదు, నీకు ఆయనకి మధ్య ఏం గ్యాప్ వచ్చింది, నీకు పార్టీకి ఏ మధ్య గ్యాప్ వచ్చిందని ఎవరైనా అచ్చెన్నాయుడిని కానివ్వండి లేదంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి లోకేష్ని కానీ అడిగారా చెప్పండి, అడగరు. దాని అది అది ప్రొసీజర్లో నడిచిపోతూనే ఉంటాయి. కానీ ఈ చిన్నదాన్ని ఆసరాగా చేసుకొని మీడియా చిలవలు పలవలుగా చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. నేను ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగానే చెప్పుకొని ఉండా, రాజకీయాల్లో ఉన్నంతకాలం నేను జగనన్నతోనే ఉంటాను, రాజకీయాలు లేవు ఇంకా నాకు వద్దు, నేను రాజకీయాలు చేసుకోలేకపోతున్నాను అని కనుక నేను వ్యక్తిగతంగా భావించేటట్టయితే ఖచ్చితంగా నా చేలో నేను పనిచేసుకుంటానన్న మాట అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట. అంతే తప్ప ఎవరు ఎలా పడితే అలా మాట్లాడటం, ప్రతి మాటని ప్రతి అక్షరాన్ని వక్రీకరించి చేయడం మాత్రం అది తప్పు, కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం అని చెప్పేసి నేను తెలియజేసుకోవాలి. ఎందుకు చేస్తారయ్యా మా మీదనంటే, ఈ మంగళగిరి ప్రజలు ఎంత గొప్పవాళ్ళు ఎంత గట్టివాళ్ళు అని అంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అర్హత లేకపోయినా కూడా మూడు శాఖల మంత్రిగా లోకేష్ గారిని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే నియోజకవర్గంలో అన్యాయంగా అక్రమంగా ఒక ఇంటిని ఆక్రమించుకొని ఉన్నప్పుడు పైగా ముఖ్యమంత్రిగా మూడు శాఖల మంత్రిగా తండ్రి కొడుకులు ఉండి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క ఊరిని కూడా 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు వాళ్ళు తిరగనటువంటి పరిస్థితులు, పైగా తిరగకపోయినా కూడా పనులు చేయనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జగనన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడి నుంచి ఆశీర్వదించినప్పుడు ఈ ప్రజలు అంత గొప్ప పని చేసినప్పుడు ఇవాళ ఎట్లయినా సరే ఈ ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం చేయాలి అనేటటువంటి కుట్రతోటి ఇవాళ ఒక వర్గం మీడియా కానివ్వండి, ఒక వర్గం పార్టీలు కానివ్వండి ఆ విధంగా ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాయి. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇక ఇదే స్టార్ట్ చేస్తారు. ఇది మంగళగిరితో ఇవాళ ఆరంభమైంది, కానీ కుప్పం దాకా వెళుతుంది ఇది. చివరికి చంద్రబాబు నాయుడు నిన్న నేను అదే అడుగుతా ఉన్నానండి, ఇవాళ మరి మంగళగిరిలో ఒక మీటింగ్ రాలేదని చెప్పేసి ఏబిఎన్ కానివ్వండి TV9 వాళ్ళు కానివ్వండి ఆ విధంగా ఎలా పడితే అలా రాశారే. మరి చంద్రబాబు నాయుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి చెప్పుకుంటున్నాడు, ఎన్నిసార్లు కుప్పానికి వెళ్ళాడండి చెప్పమనండి. ఇంకో మాట కూడా అడుగుతా, ఇవాళ అడుగుతున్నా నేను లోకేష్ గారు, మరి మంగళగిరిలో మంగళగిరి మున్సిపాలిటీలో పాత మున్సిపాలిటీలో సభ్యత్వం తీసుకుని ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఓటు హక్కు రాయించుకున్నటువంటి ఆయన ఏనాడైనా గత 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలోనే వాళ్ళ మున్సిపాలిటీలో వాళ్ళ చైర్మన్ గారు ఉన్నప్పుడు ఏనాడైనా ఆ మీటింగ్కు వచ్చాడని చెప్పి అడుగుతూ ఉన్నాము. అంతేకాదు గుంటూరు జిల్లా పరిషత్ సమావేశాలకి మంత్రి హోదాలో కానివ్వండి లేదా ఎమ్మెల్సీ హోదాలో కానివ్వండి ఏనాడైనా సరే లోకేష్ వచ్చాడా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇవన్నీ కూడా TV9కి కనపడదు, ABNకి కనపడదు, TV5కి కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఇవాళ వ్యక్తుల్ని కులాల్ని మతాల్ని వేరు చేసి వేరు చేసి ఇవాళ విడగొట్టాలి అనేటటువంటి కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ఆయనకు సహకరించి ఎట్లయినా అర్హత లేకపోయినా కూడా ఏ విధంగా అయితే లోకేష్ గారిని తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు మంత్రిగా చేసుకున్నాడు, ఇవాళ అదే విధంగా అర్హత లేకపోయినా ఆ అర్హత ఏందంటే ప్రజలను పట్టించుకోకపోయినా ప్రజల్ని వెన్నుపోటు పొడిచి అక్రమంగా ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రామారావు గారిని ప్రజలకి ద్రోహం చేసినా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తిరిగి ఆయన్ని ఎట్లా అయినా ముఖ్యమంత్రిని చేయాలి అనే తపన.